రైతు బంధు వస్తుందా? వస్తలేదు, రైతు బంధు వస్తలేదు. అన్ని ఉబ్బగట్టిండు, రైతు బంధు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఒక లోన్ మాపి అయితే అన్నది, ఒకరికి అయ్యింది, ఒకరికి కాలేదు. అది కూడా పంచాయతీను పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తలేడు. కరెంటు పీరి ఇస్తున్నాడు, కరెంటు పీరి కూడా లేదు, ఏది లేదు. అయితే ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే, ఇప్పుడు రైతు భరోసా చేసిండు, దాన్ని చేసి 10,000 కాదు నేను 15,000 ఇస్తా అని చెప్పి చెప్పిండు. ఆ 15,000 కూడా ఇప్పుడు రైతులే వద్దు అనుకుంటున్నారు అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అంటుండు. మరి దానికి ఏమంటారు? నిజంగానే వద్దు అనుకుంటారా మీరు? ఎందుకు వద్దు అనుకోవాలి? ఇయ్యాలి కదా, ఎవరికి ఇయ్యలేదా, ఇచ్చినట్టు ఇస్తాడు కదా, ఇయ్యాలి. ఎందుకు వద్దు అనుకుంటాడు? ఇంకే 5,000 ఎక్కువ ఇస్తాడు, ఈయనకంటే 5,000 ఎక్కువ ఇస్తాడు. అంటే మీరే ఇప్పుడు రైతులే వద్దు అనుకుంటారు, అందుకనే మేము ఇస్తలేము అని చెప్పి కూడా ఒక మాట్లాడిండు మొన్న. మీరే వద్దనుకుంటారు అని చెప్తుంది. ఎందుకు వద్దనుకుంటాము? ఇస్తానే 5,000 ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఇవ్వాలి. ఎందుకు వద్దనుకుంటాం మేము? మాకు రైతుకు ఇప్పుడు మాకు ఉండయా, ఖర్చులు లేవా? ఇవ్వరకు ఆయన అన్ని కట్టించిండు మాకు, ఆరు నెలలకు మాకు ఇచ్చిండు కాబట్టి. ఆయన ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి సరే అనుకున్నాం, వేసినాము. ఇస్తాడు ఇయ్యలేదు, మాకు ఏ రాలే. ఇంకా కరెంటు పీరి రాలే, మాకు గ్యాస్ పీరి రాలే, మాకు ఏ పీరి లేదు. మాకు పింఛన్ ఇస్తాడు, ఏ లేదు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పే ఏ అయితే ఉన్నాయో అవన్నీ నేను రైతులందరికి ఇచ్చిన, రైతులకు ఇచ్చిన, తెలంగాణ యావత్ ప్రజానీకానికి మొత్తం నేను అన్ని ఇచ్చిన, గ్యారంటీలన్నీ ఇచ్చేసిన, హామీలన్నీ నెరవేర్చిన అని చెప్పి ఇప్పుడు పండగ చేస్తున్నాడు. పండగ అంటే విజయోత్సవాలు అని చెప్పి, రైతు పండగ అని చెప్పి ఊళ్ళల్లో, స్కూళ్ళల్లో, అన్ని ప్రతి దగ్గర అన్ని రంగాలల్లో ఆయన వేడుకలు చేస్తున్నాడు. దీని పట్ల మీరేమంటారు? ఏముంది అనేది, ఇక అందరికీ అలా ఇస్తే అందరికి, ఒకరికి మాపి అయినాయి, ఒకరికి మాపి కాలేదు. తమ్మి మాపి కాని వాళ్ళు అయితే తిడుతుర్రు. అందరికి అయితేనే అందరికి కావాలి, వస్తే అందరికీ రావాలి. ఏ అయినా రైతు బందే కానీ ఏ అయినా అని ఏమన్నారు, లేకపోతే తిట్లు తిడతారు. ఇంకేముంది? ఎట్లా ఉంది అసలు ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి 1 సంవత్సరం అవుతుంది దాదాపు, ఎట్లా ఉంది? ఇంకేం కాలే, ఇంకా ఆయన వచ్చి కానీ 1 సంవత్సరం అయింది. ఏం చేసిండు ఆయన? ఏం చేయలే. ఇంకా గై ఇస్తున్నాడు, ఒక మాపి మాత్రం చేసిండు గది ఒకటికి. అందరికి కాలే అది కూడా, ఒకరికి అయినాయి ఒకరికి కాలే. అయి లొల్లు అవుతున్నాయి. ఫ్రీ బస్ పెడితే ఏమిటికి ఆయన పెట్టింది? ఫ్రీ బస్ ఎవడు పెట్టమన్నాడు ఆయన? ఫ్రీ బస్ పెట్టి ఎంత లాస్ చేస్తుంది ఇప్పుడు? ఎందుకు పెట్టిండు? ఆసాంలో మేము పొద్దుకంగ దాకా మేము కష్టం చేసుకొని బతుకుతాం. మేము కష్టం చేసుకొని బతుకుతలకు మేము ఎప్పుడు పోతాం? మేము ఊర్లో పంటి మాకేమిటికి ఫ్రీ బస్? అంటే ఫ్రీ బస్ ఊర్లో ఉండే మహిళలకు ఎటువంటి యూజ్ లేదంటున్నా? అంతే, మాకు అవసరం లేదు బస్సు. బస్సు అవసరం ఏముంది మాకు? మాకు అవసరం లేదు బస్సు. ఆయన బస్సు పెట్టి ఇవన్నీ లాస్ చేస్తుండే, తీసేస్తుండే ఆయన. బస్సు పెట్టిన అని మేము కరెంటే పోతుండే. కరెంటు కూడా ఇస్తా అని చెప్పి పిరిగి ఇస్తానే, కరెంటు కూడా చక్కగా ఇస్తలేడు మాకు. ఇప్పుడు రాత్రి పోయింది మరి, బాగా 4-5 గంటలు పోయింది, కరెంటు కూడా పిరిగిలేదు మాకు, ఏది పిరిగిలేదు. సరే ఇక చూద్దాం మరి, ఇంకెన్ని రోజులు అయినా ఆయన ఉన్నప్పుడు చేసిండు కదా, చూద్దాం కొన్ని రోజులు అని చూస్తున్నాం. నువ్వు చెప్పు ఇప్పుడు రైతు బంధు నిజంగానే రైతులు వద్దనుకుంటారా? ఏమనుకుంటాం? మాకు వస్తలేవా అని మేము అనుకుంటున్నాం. మొన్ననే 3 నెలల కిందనే చెప్పే రద్దు అని చెప్పే, మాకు ఎట్ట నమ్మకం ఉంది? నమ్మకం లేదుగా. అంటే చెప్పిండు రైతు బంధు ఇయ్యనని, ఆ పేపర్కే ఇచ్చే కదా రద్దు అని. అయితే ఇప్పుడు నిన్న వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్ట్ ఈ రైతు బంధును, ఈ రైతు భరోసాను, ఇవన్నీ ఏం వద్దనుకుంటారు రైతులు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను నిన్న అని చెప్పి ఒక సభలో మాట్లాడి. ఏం మాట్లాడినా అంత సౌటలు, రెండు మూడు వడుకులు ఏం చేశారు, అతికిందా గతికిరి, అతికిందానికి ఒకటి అమ్మిద్ది అంతరు. అయితే ఇక చూడు ఒకటి వినిపిస్తా నీకు, ఏ పెద్ద అని చెప్పిన అయ్యా రైతు బంధు కంటే అసలు మీ బోనస్ బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు. అలాలే దొంగలు బోనస్ ఇచ్చిన దానికే ఆడుకు తక్కింది ఉన్నాడు, ఆడదాంటి ఉన్నాడు, మురుస్తారు. అయితే ఒక పెద్ద ఆయన చెప్పిండట రైతు చెప్పిండు కానీ ఇవ్వలేడు. సన్నాలు బండిస్తురా మీరు? సన్నాలు బండి తిండి బంధం బండిస్తున్నారు, ఈ ఒక మాడి పెట్టుకుంటే తిండికి అవుతాయి. అయితే ఫస్ట్ లోనేమో ఇప్పుడు ఒడ్లు బండిచ్చే వాళ్ళకి 500 బోనస్ ఇస్తాం, గవర్నమెంట్ ఉంటది 500 బోనస్ ఇస్తామని చెప్పారు. మీ ఊర్లో ఎంత మందికి బోనస్ వచ్చినాయి ఇప్పుడు దాకా? ఎవరికి రాలేదు. మాకంటే ఎక్కువ ఇళ్ళకే వస్తాయి, ఇళ్ళకి ఏ పాటు వచ్చినాయి అడిగారు. ఇంతవరకు రాలే, తిండి మట్టికే వండించుకుంటాం మేము, ఆడికాడికే వస్తాయి అంతే. మేము ఎవరికి అమ్మలే, మాకు రావు. అంటే ఎందుకు సన్నాలు ఇప్పుడు బయటకు అమ్మరా? అంటే మీరు తినే మందమే వండించుకుంటారా? అంటే మీరు ఒక్కరా లేకుంటే రైతులందరూ అంతే? ఇక రైతులు కూడా ఇక్కడ కూడా నీళ్ళు ఎవరికి లేవు, ఇక్కడ అలా కాలువ నీళ్ళు కొద్దిగా వచ్చినాయి కాబట్టి ఏదో తిండి మట్టుకు పెట్టుకుంటారు. అక్కడ పైకి లేనే లేవు, ఎవరికి లేవు నీళ్ళు, అక్కడ మొత్తం నీళ్ళే లేవు, అక్కడ మొత్తం పెట్టనే పెట్టలేదు. ఎవరు ఏం సన్నట్లు బర్లకు ఏనికైనా నీళ్ళు లేవు, ఇబ్బంది అవుతుంది నీళ్ళు. అంటే ఇప్పుడు ఈయన ఇస్తాను చెప్పిండు కదా, ఇస్తాడేమన్నా చూస్తురు, ఇంకా చూస్తామని చూస్తురు అంతే. ఇంకా ఆయన ఉన్నప్పుడే మంచిగానే ఉంది, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది, ఇప్పుడైతే మాకు ఏం మంచిగా అనిపిస్తలేదు. ఫస్ట్ ఉబ్బగట్టిండు, ఇప్పుడు తంతున్నాడు.
సరే చూద్దామని అనుకుంటున్నాం. సంవత్సరం అయింది నెక్కి అది ఆయన నిన్నకనే చేస్తాడో ఏమని అనుకుంటున్నాం. ఇక ఇట చేస్తాడో తెలియదు. ఇక ఏంది ఏమంటావు? ఏ రాజకీయం అయినా వాళ్ళ గుద్ద కిందకే చూసుకుంటారు, కానీ రైతుల ముంచేదే ఎవడైనా. ఇప్పుడు మనం ఎంత అనుకునే లాభం మన మాడి ముంచే మనకే పెడుతున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి పెడతాడా? పెట్టాడు మనది దోషం మనకే పెడతాడు. ఓ పింఛన్ ఇస్తుండు, పింఛన్ ఎక్కడికెళ్ళిస్తుండు? మన మన దాని కూర్చుండే పెన్షన్ వస్తుందా? నీకు వస్తలేదు? వస్తలేదు. ఎందుకు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 70 సంవత్సరాలు పెన్షన్ వస్తలేదు? వస్తలేదు. అప్లై చేయలే చేసిన ఎన్నో ఇది ఖైదాలు పోవచ్చు. 200 వచ్చినప్పుడే వచ్చింది. ఇక ఆడికెళ్ళి బంద్ అంతేనా? ఇప్పుడు 4000 పెన్షన్ చేసిన అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, 4000 పెన్షన్ వస్తలేదా? చెప్పిండు. ఇకలాంగులకేమో 6000 అని చెప్పిండు. మాట్లాడడానికి భర్త లేని వాళ్ళకు 4000 అన్నాడు. అయ్యే 2000 కేసీఆర్ ఉన్నప్పుడే 2000 వచ్చినాడు. అయ్యే 2000 వస్తున్నాయి మాకు. 4000 చేయలేదా? ఇంకా ఎవరికి రాలే. మరి ఇవన్నీ చేసినా, 4000 పెన్షన్ ఇస్తున్నా, రైతులకు రుణమాఫీ చేసిన, రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి ఆయన విజయోత్సవాలు చేస్తుండు కదా అమ్మా. అన్ని ఇస్తున్నావా? అన్ని ఇస్తున్నా ఆయన అనుకుంటుండేమో, కానీ యువతలో మాకు ఎవరికి ఏమి ఇవ్వలే ఆయన. ఆయన మాకు పంచలే. ఒక ఏంటంటే గా లోన్ మాకు ఒక్కటి అయింది, అది కూడా ఒక్కరికి అయింది, అందరికి ఏం కాలేదు. అందరికి కాలే, ఓనుకోకనికి అయింది. అందరికి కాలే. ఈ ఇప్పుడు ఈ ఇదే కేసీఆర్ పైసలు వేసేది 15000 అవి కూడా బంధు వేస్తాడు. ఆయన కూడా వేయలేదు. ఈయన ఆయనకంటే 5000 ఎక్కువ ఇస్తాడు. 5000 లేవు, ఆయన వేసిన కూడా పైసలు లేవు, వేయలేవు మాకు పడతానే లేవు. ఎవరికి కిస్తులు వచ్చేది, 6 నెలలకు కిస్తు వచ్చేది, పంట పంటకు పెట్టుబడికి వచ్చేది, పెట్టుబడి ఇచ్చేది. ఇప్పుడు వేయలేవు, అన్ని బంద్ చేసిండు. ఇప్పుడు ఇప్పుడు అన్ని బంద్ చేసిండు. పిరి బస్సు పెట్టిండు, మన సంచలకు పెంచిండు, ఒడ్లకు కూడా పెంచిండు, ఒడ్లకు పెంచిండు, ఒడ్లకు రేటు పెంచిండు, ఒడ్లకు రేటు పెంచిండు, మన సంచలకు రేటు పెంచిండు. మాకేమి లాభం ఏముంది? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మీకు ఏమన్నా మంచి జరుగుతుంది? ఏం జరుగుతలేదు, మాకేం జరుగుతలేదు. కాకపోతే కష్టం చేసుకుని బతున్నాం కాబట్టి ఒడ్లకి 100 రూపాయలు పెంచండి అంతే. మాకే గవర్నమెంట్ సొమ్ము రుణం లేదు, మాకు వస్తలేవు అంతే. మాకు ఇస్తాడు ఆయన.